లేవియాకాండము పదహారవ అధ్యాయము అహరోను ఇద్దరు కుమారులు ఏహోవ సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత ఏహోవ మోషేతో మాట్లాడి ఇట్ల నేను నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము అతడు పరిహారార్థ బలిగా ఒక కోడిదోడను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలేను అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానవునకు సన్ననారా లాగోలు తొడుగుకొని సన్ననారా దట్టి కట్టుకొని సన్ననారా పాగ పెట్టుకొని వలెను అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొని వలెను మరియు అతడు ఇస్రాయేలీల సమాజము నద్దు నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలను అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద ఏహోవ సన్నిధిని వాటిని ఉంచవలను అప్పుడు అహరోను ఏహోవ పేరట ఒక చీటీని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలను ఏ మేక మీద ఏహోవ పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశత్వం కలిగినట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై ఏహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియాగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయసిత్తము చేసుకొనవలెను తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి ఏహోవా సన్నిధినున్న దోపపీటం మీద నుండి దోపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ దూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావుగుండునట్లు ఆ దూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు సన్నిధిని ఆ అగ్ని మీద ఆ దూపద్రవ్యమును వేయవలెను అప్పుడు అతడు ఆ రక్తములో కొంచెం తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపేటం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలేను అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలేను అట్లు అతడు ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇస్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడిను ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు మరియు అతడు ఏహోవా సన్నిధినున్న బలిపేట వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలను అతడు ఆ రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపేటపు కొమ్ముల మీద చమరి ఏడు మారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇస్రాయేలీల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపేటమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నయూ వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలేను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలేను అప్పుడు అహరోను ప్రత్యక్షపు గోడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొని నారబట్టలను నార బట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నేళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశిత్తము చేయవలను పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపేటం మీద దహింపవలను విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉదుకుని నేలతో దేహము కడుగుకొని తరువాత పాలెంలోనికి రావలేను పరిశుద్ధ స్థలములో ప్రాయశత్వము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెను పాప పరిహారార్థ బలియాగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెం వెలుపలికి తీసుకొని పోవలేను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుగుకొని నీళ్లతో దేహము కడుగుకొనిన తరువాత పాలెము లోపలికి రావలేను ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల పదివ నాడు ఏ పని అయినను చేయక మిమ్మను మీరు దుఃఖపరుచుకొనవ్వలేను ఏలయనగా మీరు ఏ సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచున్నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్ముని మీరు దుఃఖపరుచుకొనవలెను ఇది నిత్యమైన కట్టడ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడు ఒకటకై అభిషేకం పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపేటమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను సంవత్సరమునకు ఒకసారి ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ ఏహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను